ఈ రోజుల్లో నిద్రకు ముందు సెల్ ఫోన్ తో కాలక్షేపం చేయటం ఓ వ్యసనంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఫోన్ లోంచి వచ్చే నీలం రంగు కాంతి వలన నిద్ర సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ఫోనే కాదు మనం వాడే అనేక రకాల ఎలక్ట్రానిక్ డివైజ్ల నుంచి ఇలాంటి నీలం రంగు కాంతే వస్తుంది. ఇది నిద్రకు ఆటంకంగా మారటమే కాకుండా అనేక విధాలుగా మనకు హాని చేస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్లెట్ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే కాంతి మనకు తెలుపు రంగులో కనబడుతుంది. కానీ వీటి నుంచి వచ్చేది నీలం కాంతి. సూర్యకాంతి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు మన కళ్లకు హాని చేస్తాయని ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ డివైజుల నుంచి వచ్చే శక్తివంతమైన నీలం కాంతి కూడా మన కళ్లకు హాని చేస్తుందనే అభిప్రాయం సంబంధిత శాస్త్రవేత్తల్లో ఉంది. ఈ విషయంపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. సదరు నీలం రంగు కాంతి వలన మన శరీరంలోని అవయవాలు సూర్యకాంతికి సమయానికి అనుగుణంగా పనిచేసేలా చేసే సర్కాడియన్ రిధమ్ అనే వ్యవస్థ దెబ్బతింటుంది. సాధారణంగా రాత్రులు మనం నిద్రకు ఉపక్రమించేటప్పుడు మన శరీరంలో మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీని వల్లనే మనకు నిద్ర వస్తుంది. రాత్రులు మేలుకొని ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ పరికరాలతో ఉండటం వలన సర్కాడియన్ రిధమ్ గందరగోళానికి గురై మెలటోనిన్ విడుదల తగ్గుతుంది. మెలటోనిన్ తగ్గటం వలన నిద్ర సమస్యలు వస్తాయి. ఈ సెల్ ఫోన్ వాడకం అనేది జీవితంలో ఒక పెద్ద భాగం అయిపోయింది. చిన్న పిల్ల వయసుల నుంచి పెద్దవాళ్ళ వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎవరికన్నా కానీ సెల్ ఫోన్ అనేది ఒక అంతర్భాగం అయిపోయింది. మనం అందరూ కూడా చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు స్కూల్లో ఫిజిక్స్ పాఠంలో విబ్జిఆర్ అని ఒక మాట విన్నాం. అంటే ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. అందులో మొదటిది ఊదా రంగు వైలెట్ అయి ఆఖరిది రెడ్ కలర్. ఇది కొంచెం దగ్గరలో ఉండేది ఈ బ్లూ నీలం. ఈ బ్లూ నీలం రంగు గురించి మనం ఈరోజు దృష్టి పెడదాం. ఎందుకంటే నీలం రంగు అన్నది చాలా ముఖ్యమైనది. అసలు నిజానికి 7 రంగులు కలిసి ఉన్నట్టయితే ఎవరికి కూడా తెలియదు, అది తెల్ల రంగే వస్తుంది. కాబట్టి ఈ నీలం అన్నది చాలా అవసరమైన కలరు రంగు. దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవసరం అనుకున్నట్టయితే మనం షార్ప్గా ఉండాలి, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలి, అదేగాకుండా ఏదైనా గ్రహక శక్తి తొందరగా ఉండాలి అన్నట్టయితే ఇది బ్లూ కలర్ అన్నది చాలా అవసరం. అలాగే చిన్నపిల్లల్లో కానీ బ్లూ కలర్ ఒకవేళ ఏదైతే నీలం రంగు కానీ మన ఎక్స్పోజర్ లేకపోతే వాళ్ళకి తొందరగా ఈ దృష్టి మాంద్యం రావడం అంటే ఏమిటి, చిన్నపిల్లల్లో చిత్తారం విచిత్రంగా ఉంటుంది, దాన్నే మయోపియా అంటారు. అది తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా మీ నిద్ర సైకిల్ అని ఉంటుందండి. అంటే దానికి మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది శరీరంలో అందరికీ. ఈ బ్లూ కలరు కానీ మితంగా ఉండి కానీ లేకపోతే ఈ మెలటోనిన్ అనే పదార్థం అనేది తయారు కాదు. కాబట్టి దాని వలన మెలటోనిన్ రావడం వల్ల హాయిగా నిద్రపోవడం. ఎందుకంటే ఈ వయసులో పెద్ద వయసే అనుకోండి, దగ్గర దగ్గర 6 నుంచి 7 గంటల సేపు నిద్రపోవాలి. ఇది సంతోషకరమైన మాట అన్నట్టయితే ఇప్పుడున్న నాగరికత ప్రపంచంలో బ్లూ కలర్ వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడు తెల్లవారు నుంచి మొబైల్ ఫోను లేకపోతే ట్యాబ్లెట్, కంప్యూటరు, అసలు ఎక్కడ ఈ వాడకం లేకుండా ఉంది కదండి. బ్లూ కలర్ అన్నది ఏదైతే శరీరంలో మామూలుగా ఎక్స్పోజర్ అనేది సూర్యరశ్మి నుంచి ప్రతి వాళ్ళకు కూడా బ్లూ కలర్ ఉంటుంది. కానీ అది తగినంత మోతాదులో ఉండడం వల్ల ఇబ్బంది లేదు సరిగదా. ముందు చెప్పిన 3 మాటల ప్రకారం ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఉండేటువంటి వస్తువులు ఏవైతే చెప్పుకున్నామో ఈ 3 కాకుండా ఇంటి దగ్గర ఉండే ఫ్లోరసెంట్ లైట్లు, ఈ ఫ్లాట్ LED టీవీలు, వీటిల నుంచి వచ్చే బ్లూ కలర్ అన్నది ఎక్కువసేపు చూడడం వల్ల, గంటలు కూడా సెల్ ఫోన్ చూడటం వల్ల, టాబ్లెట్ చూడటం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఎంత అంత కాదు. టీవీ నుంచి కూడా మన కళ్ళకు హాని చేసే నీలం కాంతి వెలువడుతుంది. టీవీలకు బ్లూ లైట్ ఫిల్టర్లను వాడటం లేదా వాటి తెర కాంతిని తగ్గించుకోవటం వల్ల కళ్లకు హాని కలగకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సాధారణ పుస్తకాలను కాకుండా డిజిటల్ రీడర్స్ ను చదువుతున్నారు. మామూలు పుస్తకాలు కాకుండా వీటిని చదువుతున్న వారు త్వరగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ రీడర్లతో చదివేవారు తమ డివైజ్లో నీలం కాంతిని తగ్గించే ఆప్షన్ ఉంటే కాంతిని తగ్గించుకోవాలి, లేకపోతే డివైస్ తాలూకు లైట్నే తగ్గించడం చేయాలి. పిల్లలు ఎక్కువ సమయం ఫోన్లతో లేదా గేమింగ్ సిస్టంలతో ఉండటం వలన వారిలో నిద్ర సమస్యలు మరింతగా ఉంటాయి. నిద్రకు కనీసం 1 గంట ముందైనా వారు డివైజులను పక్కన పెట్టేలా చూడాలి. పిల్లలు నీలం కాంతిలో ఎక్కువ సమయం ఉండటం వలన వారిలో ఉబకాయం, కంటి సమస్యలతో పాటు ADHD అనే మానసిక సమస్య సైతం తలెత్తవచ్చు. నిద్ర డైరెక్ట్గా దేనికి రిలేటెడ్? ఈ బ్లూ లైట్. అదే కాకుండా మీరు గంటల కొలది కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ రోజున లాక్డౌన్లో సోకాల్డ్ ఆన్లైన్ క్లాసులు అయితే ఒకటి తప్పదు,
ఆ ఉన్న దాంట్లోనే ఎట్లా అడ్జస్ట్మెంట్ అవ్వాలని తల్లిదండ్రులు గ్రహించాలి. ఒక్క మాట, పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఇంకా కొన్నాళ్ళ పాటు ఉండేటట్టే ఉన్నాయండి. మేము భయపెట్టే ప్రయత్నం కాదు, పరిస్థితి అలాంటిది. ఈ వైరస్ ఎన్నాళ్ళు మనకు వదిలిపెట్టేసి భారతదేశం నుంచి వెళ్తుందని ఇప్పటిప్పటిలో జరిగేది కాదు. మరి అన్నాళ్ళు పిల్లలు ఒక సంవత్సరం వాళ్ళని ప్రమోట్ చేశారు, 2 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడం ఒకటే కాదు కదా, పిల్లలకు నేర్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. అలాంటప్పుడు అన్నది మనకున్నది ఒకటే ఒకటి, మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, గంటల కొలది అదే ట్యాబ్లెట్తోనో మొబైల్ ఫోన్తోనో పిల్లలు ఉండకుండా మధ్య మధ్యలో వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి. ఇంకేదైనా పనులు, ఆడుకోవడానికి. టీచర్లు వీళ్ళందరూ కూడా కొంచెం ఇది ఆలోచించి కంటిన్యూస్గా 6 గంటలు 5 గంటల క్లాస్ అన్న పద్ధతి పెట్టకండి. మధ్యలో బ్రేక్ ఇవ్వండి, మధ్యలో ఆడుకునివ్వండి, వాళ్ళకు కొంత విరామం ఉండివ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ నీలి రంగు వలన చిన్నపిల్లల్లో ఉండేటువంటి కన్ను చాలా సెన్సిటివ్. దానివలన వాళ్ళలో నీలి రంగు ఏమాత్రం ఆచ్ఛాదం లేకుండా ఇబ్బంది లేకుండా కంటి లోపలికి లోపలికి రెటీనా అని ఉంటుంది. కంటిలో ఒక తెర, మనం ఏదైనా వస్తువు చూస్తూ ఉంటే అది తెర అన్నమాట, దాని మీద పడుతుంది కదా, దాంట్లో ఒక భాగం ఉంటుంది మ్యాక్యులా అని. ఆ మ్యాక్యులా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందని కంటి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. దానిని ఏమంటారంటే అడల్ట్ ఆన్సెట్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని. అంటే చాలా తొందరగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. దేవుడి దయవాళ్ళు అంత ప్రమాదకరమైన ఇబ్బంది రాకపోయినా కూడా కళ్ళు అలసిపోయినట్టు ఉండడం, కంటి నుంచి నీరు కావడం, ఫెటీగ్ అంటాం, అసలు ఏమిటిది కళ్ళు సాయంకాలం అయ్యేసరికి అసలు చూడలేకపోయిన తరం, చికాకుగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నీలి రంగు అనేది అవసరం ఎంత ఉందో దాని తాలూకు ఇబ్బందులు కూడా ఎన్ని ఉన్నాయో అందరూ గ్రహించాలి. మితం అనేది చాలా ముఖ్యం. చిన్నపిల్లలు చిన్నపిల్లల తాలూకా కంటిని దృష్టిలో పెట్టుకొని దాని ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లది కానీ మనం కానీ పూర్తిగా సమాజాన్నది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అన్నది ఎంత తప్పదో, ఆన్లైన్ క్లాసెస్తోనే జీవితం గడవాలని ఒక ఆలోచన అందరూ గ్రహించి దానికి మధ్య మధ్యలో బ్రేకులు ఇచ్చి ఉపయోగకరంగా దాని నుంచి మనం తీసుకోవాలని నా కోరిక. స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ల నుంచి నీలం కాంతి మరింత హెచ్చుగా వస్తుంది. డివైజ్లకు నైట్ మోడ్ ఉంటే దాని నుంచి నీలం కాంతి కాకుండా ఆరెంజ్ కాంతి వచ్చే ఏర్పాటు ఉంటుంది. అయితే డివైస్ కు నీలం కాంతిని తగ్గించడం వలన నిద్ర సమస్యలు రాకుండా ఉంటాయా అనే విషయంలో పూర్తి స్పష్టత లేదు. స్మార్ట్ ఫోన్ టాబ్లెట్లు కాకుండా కంప్యూటర్లు ల్యాప్టాప్లు వాడటం వలన కూడా నీలం కాంతిని భరించాల్సి వస్తుంది. వీటిలో నైట్ షిఫ్ట్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవటం లేదా కంప్యూటర్లో నీలి కాంతిని తగ్గించడానికి ఫిల్టర్లను వాడటం చేయవచ్చు. ఫోన్లు కంప్యూటర్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్ల తెరలకు కళ్ళు అంటుకుపోయి ఉంటున్న రోజులివి. వయసుతో సంబంధం లేకుండా మనుషులు వీటికి అడిక్ట్ అయిపోయిన కాలం ఇది. మరి ఇలాంటి తరుణంలో వాటి కారణంగా వచ్చే సమస్యలను మనం పట్టించుకుని తీరాలి. లేకపోతే కంటి ఆరోగ్యాన్నే కాకుండా మన శారీరక మానసిక ఆరోగ్యాలను నష్టపోవలసి వస్తుంది. ఇది నేటి ఆరోగ్య వస్తు. నమస్తే.